హలో మా నమస్తే మా బావ నేను ఈ రోజు చేపలకి ఎడిపోదామని ఇక చెట్టు కింద కాళ్ళ మంచం వలుచుకొని కూర్చొని ముచ్చట పెడతాను. అప్పుడే ఫోన్ వచ్చింది ఇక్కడ చేపలు పడుతున్నాయని. మా అసలు చేపలు పడకపోతేనే పోతాం, ఇక పడుతున్నాయి అంటే పానం ఊపుకుంటారా? రెండు గాలాలు బట్టి బండి స్టార్ట్ చేసిన, ఇక బండి స్టార్ట్ చేసి ఇంటి ముందుకు వచ్చినామో రాలేదో. మాకి బ్యాగ్ వేసుకొని నిలబడ్డాయనే మా ఊరే వరుసకు బాబాయ్ అవుతాడు. ఇక మమ్మల్ని చూసి అస్సలు పోనిస్తలేడు. మీరు ఎక్కడికి పోతారు చెప్పు, నేను వస్తానే మడబడ్డాడు. సరే పోదందా అన్నం. గట్ల అనగానే ఉరుకుతానే ఉన్నాడు. ఎటు ఉరుకుతానే వే అంటే గాలాలు తెచ్చుకొని వస్తా అంటుండు. ఇప్పుడు ఏ గాలాలు వద్దు, మన దగ్గర రెండు గాలాలు ఒకటి వేసుకొని కూసుందిరా అన్నం. గట్ల ముగ్గురం కలిసి వచ్చినాం. మామ ఫస్ట్ అయితే సాఫ్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంటాయి. మా చేపలు పట్టి పట్టి మూడుకొండ గాలం మొండిగైంది. గట్ల మొండిగైన గాలం చేపకు చక్క గుచ్చుకోదు, అప్పుడప్పుడు చూసి మొండిగైతే తీసి పారేసుడే. మా చాలా మందికి తెలియదు మూడుకొండ గాలం కొద్దిగా పైన కొద్దిగా వైరు చుట్టుకోరి. గట్ల వైరు చుట్టిన గాలానికి పిండి పెట్టి నీళ్ళెత్తే ఊసిపోకుండా పొద్దుకే వరకు ఉంటుంది. చూడు మా పిండిగా మీకు తెలిసిందే తౌడు గోధుమ పిండి, అంతే, వేరే ఏం కలపలేదు. ఇక చేప ఆకలి మీద ఉంటే ఎర్ర కూడా పడుతుంది. బాబాయ్ ఒకసారి ఇంట్రా, దాదా దాదా పోయింది. ఉందా అది చిక్కం పట్టుకో, చిక్కం ఏమైనా ఉంది కదా. గితాతుంది సందు ఎటు మళ్ళా రాట్లే ఇలా మాట పోయింది అది. పోయిందా లోపలికి? ఉంది అడా నైస్. పుష్పిందా మామకి ఇక్కడ ప్లేస్ చూసి ఎట్లుందో, కొద్దిగా పైకి కూసునుడు కిందికి జారుడు, మళ్ళా పైకి కూసునుడు కిందికి జారుడు. గట్ల జారి జారి ఇంటికి పోతారు పాయింట్ కి పెద్ద పొక్క పడతట్టు. జారుడు బండ లెక్కనే ఉంది కిందికి. చూస్తుందా దాని కిందికి పోతే మాత్రం జర ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న దునుకు అది నీకు ధరితే మళ్ళీ పోతుంది. రంప రంప చెప్పి ఇప్పుడు వస్తాను.
ప్రీమియం. ఏ మాత్రం రాలేదే. లైట్గా వచ్చింది కదా అది. అమ్మ అది మామూలుగా హుషారుగా లేదే. అవి కనబడుతుంది బా. ఇష్ట మనకి పట్టట్టుందా ఇంత ముందు ఇంతవరకు బాయ్ మొన్నటి నుంచి ఇదే బాయ్ మిస్ లేదు నాకు తెలిసి గుప్పున మిసులుతాను లేదా పోవాలంటే ఆడదాకా బొమ్మలు లేదు బాయ్ మొన్న మెసిలింగ్ చూసినా గుర్తుందా నాకు తెలిసి ఇదే అది మామూలుగా అనేది ఎంత ఉంటుంది నాకు తెలిసి ఎక్కువ ఉంటుంది సబ్జెక్ట్ మార్మసాల మంచి మరి అధ్యతంగా నీకు అసలు కూడా వస్తుంది భయం చేయడం అదే మామ ఫస్ట్ పడ్డ చాపే పెద్దది పడ్డది అనుకున్నాం కానీ సెకండ్ పడ్డ చాప దానికంటే పెద్దగా ఉంది రెండు కలిసి శిక్కంలేస్తే ఫస్ట్ పడ్డ చాప బుడ్డ పిల్లలు ఎక్కువ ఉంది మామ రోజు చేపలకు వచ్చేటప్పుడు పొద్దునకి అన్నం తిన్నామంటే పొద్దుకి ఎవరికి ఇక తిండి ఉండదు ఇక చేపలు పడతాంటే ఇవన్నీ ఏం గుర్తురావు ఇక పడపోతే ఉన్నది మామ కాళ్ళు చేతులు గుంజుకొస్తాయి ఆకలి అవుతుంది ఇక ఇల్లు గుర్తొస్తుంది ఎడబడ తీ దగ్గరే కరెక్ట్ చూపి బా ఎటు కూర్చుకుందాన్ని దాన్ని తీసి బా ఏమన్నా కూర్చుకుందా దీని మూతి జర మంద ఉందంటుంది అసలు పీక్తే ఎంత పీకినా రాదు వాళ్ళు ఏరు పోయారు వాళ్ళకిద్దామా వాళ్ళు ఏరు పోయారు పిల్లల్ని వేసాడు మా పిండి కూడా తక్కువనే కలుపుకొస్తున్నాం ఒక్కొక్కసారి పిండి ఎక్కువ కలుపుకొచ్చిన రోజు ఇక చేపలు అస్సలు పడతలేవు ఇక ఇంటి కాడలు కూడా సొక్క తిడుతురు ఈ పోరంకున పడితే పిండి అంతా నాశనం చేస్తున్నావు అని పడదా ఉరుక కేజీ ఉన్నది తక్కువ నా ఏం చేద్దాం బాగా ఉంది బాగా ఈ ఊళ్ళో వాళ్ళకన్నా ఇయ్యనని ఇద్దాం బాగా తీసుకుంటారా తీసుకుంటారు గొచ్చర మంది తీసుకుంటారు సిక్కింది
మా ఫస్ట్ రవ్వులు పడంగానే అమ్మా ఇవాళ సంచి నింపుకోవచ్చు అనుకున్నాం. గా రవ్వులు రెండు పడే ఆగినాయి. ఇక మా పానానికి పాంప్లెట్లు మోపైనాయి. ఇయ్యం అడపడేందే మన మరి మా ఇక పడ్డ చేపలు వదిలిపెట్టద్దని సంచలనం అయితే వేసుకుంటున్నాం. ఇక ఎవరు కనపడతా వాళ్ళకి ఇద్దాం. గట్టినే తలుచుకుంటారు కదా. గాలం వేసి షాట్ కొట్టగానే పెద్దది రౌ చేప పడ్డట్టే వస్తుంది. దీన్ని ఏ చేతితో కొట్టాలనే ఇక ఓహో కూర్చుకుంటుంది. మామ బుర్కలు ఎట్లా తిరుగుతాయి తెలుసా? ఇక కాలకేయ సైన్యమే గుంపు గుంపు తిరుగుతాయి. మూడు కొండ గాలానికి పిండి లేకుండా ఏం కాదు. ఆ గుంపులేసి గుంజితే దేనికొక దానికి తలిగి వస్తుంది. మామకి ఇక్కడికి ఒక రోజు పాంప్లెట్లకు రావచ్చు. ఒక్కొక్కటి అరచేయి మందం ఉన్నాయి. పచ్చడి పెట్టుకుంటే మస్తు కమ్మ ఉంటుంది. మామ మీరు ఒకసారి ట్రై చేయరి. చిన్నదో పెద్దదో తర్జా మంచిగా ఉంది. అది రెండు కేజీలు ఉంటుంది. అది వచ్చింది అప్పుడే రెండు కేజీలు ఉంటుంది. అసలు ఆగుతలేదు. అది రెండు కేజీలు ఉంటుందా? రెండు కేజీలు ఉంటుంది. కిలో లేదా వచ్చిందా కాలం? మామ మనతో వచ్చినందుకు కాక ఒకటి పట్టిండు. ఇక మనతో వచ్చిన వాళ్ళకు కూడా చేపలు పడితే మనకు కూడా మస్తు సంబరం అవుతుంది. మామ మనం పట్టిన పాంప్లెట్లు ఈ అన్నంలోకి కావాలంట. అందుకే మా బావ తీసిండు. కింద అడుగున చేయను. ఉంటాయా? రైట్ అన్నా.
బాయ్. ఇదే లొకేషన్ కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతా. కానీ ఇక్కడ కరెంట్లు పెడుతుర్రు, చేపలు కూడా పడుడు తక్కువనే అయినాయి. వస్తే రావచ్చు మీ ఇష్టం. పోయిందా? ఉందా? తెగిందానే ఇంతలా మిస్ అయింది కానీ నోట్లో పెట్టినావు మీకు నోట్లో పెట్టుకో. ఆశ పెట్టుకో, వదిలేసుకున్నా. మరి తక్కువ ఉంది, అది మొరాల దెబ్బ కొడితేనే సూపర్ ఇష్టం. లాస్ట్ మూమెంట్లో బయటపడదు అనుకుంటాం కానీ మాంక్ ఇక్కడికి 1 గంటకు వచ్చినాం. ఇప్పుడు టైం 6 అవుతుంది. ఇక మీకు కూడా పట్టిన చేపలు చూపిస్తా. ఇక్కడ చేపలు కూడా ఒక్కొక్కటి తుమ్మ మొద్దులు లెక్కున్నాయి. మా బావ అయితే 2 పట్టిండు, ఇక మనతో వచ్చిన కాక 1 పట్టిండు. మాంకి పెద్ద చేప బరాబర్ 5.5 కేజీలు ఉంది. మా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా? ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఇక్కడికి మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చిర్రు. మా మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.